నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఉదయ చంద్రిక కేరళ కుట్టి, ఇలా అంటే ఎవరికి అర్థమేమో అపదయమో, కానీ హీరోయిన్ రాధ అంటే మాత్రం అందరికీ అర్థమైపోతుంది. సార్, రాధ గారు తెలుగు ఫిలం ఇండస్ట్రీలో ఎన్నో ఫిల్మ్స్ చేశారు. తెలుగులో ఏంటి, తెలుగు, తమిళ, మలయాళం, హిందీ సినిమాల్లో కూడా చేశారు ఆవిడ. ఆవిడ కరియర్ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఆవిడ స్పెషాలిటీ ఏంటో మీ మాటలో చెప్తారు. క్లాసికల్ డాన్సర్ ఆవిడ, అంటే ఒక క్లాసికల్ డాన్సర్ కోసం భారతీ రాజా గారు వెతుకుతున్న టైంలో కనిపించింది ఆవిడ. అంటే తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి హీరోయిన్లలో ఆర్ అనేటువంటి పేరుతో ప్రారంభమైన హీరోయిన్లు అందరూ కూడా ఆయన నుంచి వచ్చిన వారే. భారతీ రాజా నుంచి ఆయన సెంటిమెంట్ అంటే రాధిక భారతీ రాజా గారు ఇంట్రడ్యూస్ చేసింది, రాధ ఆయన ఇంట్రడ్యూస్ చేసింది, అలాగే రేవతి కూడా ఆయన ఇంట్రడ్యూస్ చేసింది. ఆయనే మార్చారు అనుకోవచ్చా సార్ పేరు? ఆయనే మార్చారు. దాదాపుగా ఆయన దగ్గర నుంచి వచ్చిన హీరోయిన్లు అందరికీ కూడా ఆర్ పేరుతో స్టార్ట్ అవుతుంది. అదొక సెంటిమెంట్ ఆయనకి. ఆ తర్వాత కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. రేఖ అనే పేరుతో ఒక హీరోయిన్ వచ్చింది, ఆవిడకి కూడా ఆ పేరు పెట్టింది ఆయనే, భారతీ రాజా. ఇలా భారతీ రాజా గారి రాగమాలిక పేరుతో తెలుగులో రిలీజ్ అయినటువంటి సినిమా, ఆ సినిమాలో క్లాసికల్ డాన్సర్గానే కనిపిస్తుంది ఆవిడ. మ్యూజికల్గా చాలా పెద్ద హిట్ ఆ సినిమా, తెలుగులోను తమిళంలోనూ కూడా. వేటూరి సుందరామూర్తి గారు డబ్బింగ్ పాటలు రాశాడు ఆ సినిమాకి, ఆ పాటలు కూడా చాలా పెద్ద హిట్ తెలుగులో. ఇళయరాజా గారి మ్యూజిక్, అంటే భారతీ రాజా సినిమా అంటే ఇళయరాజా మ్యూజిక్ కంపల్సరీగా ఉండేది. వాళ్ళిద్దరూ ఒకే ఊరు నుంచి, ఒకే ప్రాంతం నుంచి వచ్చినవారు కాబట్టి, ఇలా అంటే ఒక మంచి క్లాసికల్ మ్యూజిక్ బేస్డ్గా సినిమా తీయాలి అనే ఒక కంకణం కట్టుకుని తీసిన సినిమా అది. ఆ సినిమా ద్వారా ఈవిడ పరిచయం అయింది. ఆ తర్వాత వెంటనే రాజాది రాజా అనేటువంటి సినిమాలో రజనీకాంత్ పక్కన అవకాశం వచ్చింది ఆవిడకి. ఆ తర్వాత కమల్ హాసన్తో చేసింది. విచిత్రమైన విషయం ఏంటంటే, ఆ రోజుల్లో టాప్ స్టార్స్ అంటే తెలుగు తమిళంలో చాలా పెద్ద హీరోలు అయినటువంటి శివాజీ గారితోనూ, తర్వాత తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరితోనూ అనతి కాలంలోనే అనుకోవచ్చా సార్? అంటే ఆవిడ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవటమే, తమిళ్లో శివాజీ గారితో, అంటే తెలుగులో ఆత్మబంధువు పేరుతో వచ్చింది. మొదలు మర్యాద అనే సినిమా తెలుగులో ఆత్మబంధువు పేరుతో వచ్చింది. ఆ సినిమాలో శివాజీ గారి పక్కన చేయటం అదొక గొప్ప అదృష్టం నిజానికి. చాలామంది అంటే కమల్ హాసన్, రజనీకాంతులు కూడా శివాజీ పక్కన చేయటానికి ప్రయత్నం చేసేవారు. అలాంటిది ఈవిడ అవకాశాన్ని చాలా ఈజీగానే పట్టుకోగలిగింది. విచిత్రంగా తెలుగులో ఎన్టీ రామారావు గారి చివరి రోజులు, అంటే ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళిపోతున్న టైం అది, సినిమాలు తగ్గించుకుని రాజకీయాల వైపు పెడుతున్న టైంలో చండశాసనంలో ఆవిడని హీరోయిన్గా తీసుకున్నారు. తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన గోపాలకృష్ణుడు అనే సినిమాలో యాక్ట్ చేసింది ఆవిడ. తర్వాత అనుబంధం అనే సినిమాలో కూడా యాక్ట్ చేసింది, అంటే కోదండరామరెడ్డి గారి కారణం దానికి. తర్వాత చిరంజీవి గారితో గూండా అనే సినిమా నుంచి మొదలైంది ట్రావెల్. చాలా సినిమాలు చేసింది ఆయనతో. ఈ రోజుకి కూడా అంటే చిరంజీవి గారు తెలుగులో చాలా పెద్ద డాన్సర్ ఆయన, అంటే డాన్సింగ్ హీరోయిజం అనే దాన్ని తెలుగు పరిశ్రమకి పరిచయం చేసినవాడు చిరంజీవి. 100% ఆయన క్రెడిట్స్లో ఉండదగ్గ పాయింట్ ఇది, అసలు డాన్సింగ్ హీరో అనే దాన్ని తెలుగులో పరిచయం చేశాడు ఆయన. కాబట్టి ఆయన తనతో సమానంగా కాదు, తనని మించి డాన్స్ చేసేటువంటి నటిగా రాధ గురించి చాలా సందర్భాల్లో మాట్లాడాడు ఆయన. ఈ రోజుకే ఆయన ఇచ్చినటువంటి చాలా ఇంటర్వ్యూల్లో, మీ పక్కన అంటే మీకు జోడీగా నటించిన వాళ్ళలో ఎవరితో మీరు ఎక్కువ ఇబ్బంది పడ్డారు అంటే రాధ పేరే చెప్తాడు ఆయన. ఆ తర్వాత నాగార్జునతో చేసింది ఆవిడ, వెంకటేష్తో చేసింది అది దాసనారాయణరావు గారి సినిమా, టూ టౌన్ రౌడీ అనే సినిమాలో వెంకటేష్తో చేసింది. అంటే చిరంజీవి గారు ఇబ్బంది పడ్డాం అనే టాపిక్ విషయంలో ఆవిడ ఎక్కువ పోటీ ఇస్తారు కాబట్టి, అంతే కదా సార్? పోటీ ఇస్తారు అంటే ఆవిడ బేసికల్గా క్లాసికల్ డాన్సరు. ఈ రోజుకే ఆవిడ కేరళలో ఒక టెంపుల్కి ప్రతి సంవత్సరం వెళ్ళి డ్యాన్స్ చేస్తుంది. ఆవిడ ఆ కల్చర్ ఉంది. అలాగే ఆవిడ సిస్టర్ కూడా అంబిక, ఆవిడ కూడా సినిమాల్లోకి రావటం, ఆవిడ కూడా ఎన్టీఆర్ గారి పక్కన చేసింది. దాసనారాయణరావు గారు తీసినటువంటి విశ్వరూపం సినిమాలో ఒక ఎన్టీఆర్కి ఆవిడ పేరుగా యాక్ట్ చేసింది, రెండో ఎన్టీఆర్కి జయసుధ పేరుగా యాక్ట్ చేసింది. ఇలా వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు ఇద్దరు అటు తమిళ్లోనూ తెలుగులోనూ కూడా
ఒక టైంలో అంటే ఎయిటీస్లో వచ్చారు వీళ్ళు, దాదాపుగా 90 వరకు 10 ఇయర్స్ నడిపారు. ఆ తర్వాత ఆవిడ ఇద్దరు కూతుళ్ళు కూడా సినిమాల్లోకి వచ్చారు. అయితే ఇద్దరు కూడా సక్సెస్ కాలేదు ఆ రేంజ్లో. కారణాలు ఏమైనప్పటికీ అంటే మణిరత్నం లాంటి డైరెక్టర్ చేతిలో ఒక సినిమా చేసింది రాధ రెండో కుమార్తె, ఆ సినిమా కూడా కడలి కడలి కడలి, అది కూడా పెద్దగా విజయం సాధించకపోవడంతో అక్కడతో ఆగిపోయింది ఆ కెరీర్. ఏదేమైనప్పటికీ రాధ అనే హీరోయిన్ తెలుగులో చాలా వరకు గ్లామర్ రోల్సే చేసింది తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు. కానీ ఆవిడలో ఉన్న నటిని ఆయన అర్థం చేసుకున్నాడు, భారతీ రాజా గారు అర్థం చేసుకుని మొదలు మరయాద సినిమాలో అద్భుతమైనటువంటి పాత్ర చేయించాడు ఆవిడతో. నిజానికి దాదాపు 45 ఏళ్ళ క్రితమే ఆయన సహజీవనం టాపిక్ మీద ఒక సినిమా తీయటం, అందులో ఈవిడతో ఆ క్యారెక్టర్ చేయించటం అనేది చాలా గొప్ప విషయం. ఆవిడ కూడా జీవించింది ఆ క్యారెక్టర్లో. నటిగా రాధారంగానే గుర్తొచ్చేటువంటి సినిమా అదే ఆత్మబంధువు, ఆత్మబంధువు పేరుతో తెలుగులో వచ్చిన సినిమా. అలాగే రాగమాలికలో కూడా చాలా బాగా నటించింది, డాన్సర్ క్యారెక్టర్ చాలా బాగా నటించింది. ఆయన చేయించుకున్నాడు, భారతీ రాజా గారు చేయించుకున్నారు, ఈవిడ కూడా చేసింది. అలా నటిగా రాధ తమిళ సినిమాల ద్వారా గుర్తుంటుంది, కానీ తెలుగులో నటిగా ఆవిడ గుర్తుండిపోయే సినిమాలు ఏం లేవు. ఒక అనుబంధం సినిమాలో కొంతమేరకు ఆవిడకి నటించే అవకాశం దొరికింది, కానీ దాదాపుగా ఆవిడ తెలుగులో చేసిన క్యారెక్టర్లు అన్నీ కూడా గ్లామర్ రోల్స్. అలాగే రాక్షసుడు సినిమాలో కొంత ప్రత్యేకమైన క్యారెక్టర్లో కనిపిస్తుంది ఆవిడ, చిరంజీవి రాక్షసుడులో అంటే కన్నడ ప్రభాకర్ కూతురుగా నటిస్తుంది, అందులో కొంత నటించడానికి అవకాశం ఉన్న పాత్ర అది, అది కూడా చాలా బాగా చేసింది ఆవిడ. మంచి నటి, మంచి నర్తకి, మంచి అంటే గ్లామర్ ఇది ఉన్నటువంటి హీరోయిన్. రాఘవేంద్రరావు గారు ఇద్దరు దొంగలు అనే సినిమాలో మొదటిసారి ఆవిడని తీసుకున్నట్టు, తర్వాత 3-4 సినిమాల్లో ఆవిడ కొనసాగింది, అగ్నిపర్వతం ఇలాంటి సినిమాల్లో. అలాగే భారతీ రాజా గారు తెలుగులో కృష్ణ గారితో ఓ సినిమా తీశాడు, చాలామందికి తెలియదు ఈ విషయం, జమదగ్ని అనే పేరుతో వచ్చింది ఆ సినిమా, పెద్దగా ఆడలేదు. ఆ సినిమాలో కూడా రాధ హీరోయిన్. ఆ డైలాగ్ బాగా ఫేమస్ ఏమో సార్, అగ్ని జమదగ్ని, అది అగ్నిపర్వతంలో డైలాగు, దాని ఇన్స్పిరేషన్తోనే ఈ టైటిల్ జమదగ్ని అని తీశారు. అయితే సినిమా డిలే కావడంతో ఆడియన్స్ రిజెక్ట్ చేశారు ఆ సినిమాని, కానీ మ్యూజికల్గా ఇళయరాజా చేశాడు ఆ సినిమా కూడా. సినిమా డిలే కావడంతో రిజెక్ట్ చేశారా? ప్రజలు చూడలేదు ఆ సినిమాని, అంటే రిలీజ్ అయింది కానీ ఎవరు పట్టించుకోలేదు. ఈ రోజుల్లో అయితే అసలు ఎంత లేట్ అవుతుంటే అంత హైప్ వచ్చేస్తుంది సార్. లేట్ అయితే జనాలు పట్టించుకోకపోవడం అనేది ఉంది, ఇప్పటికే ఉందా సార్? ఇప్పటికే ఉంది, ఇప్పుడు కూడా. మీరు అయితే అది రాజమౌళి గారికి వర్తించదేమో సార్, అంటే సినిమా ప్రొడక్షన్ లో ఉండటం వేరు, ప్రొడక్షన్ లో మీరు రిలీజ్ చేయడం వేరు. సినిమా రెడీ అయిపోయి రిలీజ్ ఆగిపోయిన తర్వాత ఆడిన సినిమాలు చాలా తక్కువ కనిపిస్తాయి. అంజీ సినిమా ప్రాబ్లం కూడా అదే కదా, చాలా డిలే అయిపోయి సినిమా, జనాలు ఆ సినిమా ఒకటి ఉందనే విషయం మర్చిపోతున్న టైంలో రిలీజ్ అయింది. ఏముంటుంది సార్ డిఫరెన్స్? అంటే ప్రమోషన్స్ గట్టిగా చేస్తే డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా సార్? డెఫినెట్గా ఉంటుందండి, అంటే ఆ టైంకి ఆ హీరో అతని ఇమేజ్ ఇవన్నీ కూడా క్యాల్కులేట్ అవుతాయి, కాబట్టి డిలే అవ్వటం అనేది ఒక రకంగా డిస్టర్బెన్స్ సినిమాకి. అక్కినే నాగేశ్వరరావు గారి సినిమా ఒకటి ఈ రోజుకి రిలీజ్ కాని సినిమా ఉంది, అది రిలీజ్ చేయడానికి ఆ ప్రొడ్యూసర్ ఇప్పటికీ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, ప్రతిబింబాలు అనే టైటిల్. ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నాడు, ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నాడు ఆయన, రాధాకృష్ణమూర్తి అని. వియ్యాలు వారి కయ్యాలు అని ఒక సినిమా తీశాడు ఆయన మొదట కృష్ణ గారితో, తర్వాత కోడళ్ళు వస్తున్నారు జాగ్రత్త అని శోభన్ బాబుతో కూడా ఒక హిట్ సినిమా తీశాడు, వినాయక విజయం అని కృష్ణరాజు గారితో ఒక హిట్ సినిమా తీశాడు. విచిత్రంగా నాగేశ్వరరావు గారితో మొదలుపెట్టిన సినిమా ఆగిపోయింది, దానికి ఇద్దరు డైరెక్టర్లు, సంగీతం శ్రీనివాసరావు గారు కొంత డైరెక్షన్ చేశాడు, కేఎస్ ప్రకాష్రావు గారు కొంత చేశారు. ప్రకాష్రావు గారు చనిపోయే చాలా కాలం అయింది, ఆ సినిమా ఈ రోజుకి మొత్తం ఎడిటింగ్ కంప్లీట్ అయ్యి రిలీజ్ కోసం ప్రయత్నం జరుగుతోంది ఇప్పటికీ. అంటే అదేమన్నా సక్సెస్ అవుతుందంటారా సార్? లేదండి, అవ్వదుగా. అయితే మాత్రం ఇంకో రకమైన ట్రెండ్ అసలు కదా. నాగేశ్వరరావు గారు బతుకుండగా చాలా ప్రయత్నం చేశాడు ఆ సినిమాని ఎలాగోలాగ రిలీజ్ చేద్దామని, అవలేదు. ఇప్పటికీ ఆ ప్రొడ్యూసర్ రాధాకృష్ణమూర్తి గారు ఆ ప్రింట్ తీసుకుని తిరుగుతూ ఉంటాడు,
మరి నాగార్జున గారు ఎప్పుడు పూనుకోలేదా సార్ దాన్ని రిలీజ్ చేయాలి? అవ్వదు అది. అంటే ఇప్పుడు మారిపోయింది, టెక్నాలజీ కూడా మారిపోయింది. ఇప్పుడు క్యూబ్లోకి తీసుకెళ్ళాలి, దాన్ని డిజిటలైజ్ చేయాలి. ఇట్లా రీడ్లుగా మిగిలిపోయిన సినిమాలు చాలా ఉన్నాయి రిలీజ్ కాకుండా. కె విశ్వనాథ్ గారి సిరిమొగల సింహనాథం సినిమా కూడా రిలీజ్ కాదు, అది కూడా డబ్బాల్లోనే ఉంది, అది కూడా డిజిటలైజ్ కాలా. డిజిటలైజ్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దాదాపుగా థియేటర్లన్నీ కూడా డిజిటల్ రూట్లోకి వచ్చేసినాయి. పాతగా రీళ్ల ప్రొజెక్టర్లు ఎవరి దగ్గర లేవు కాబట్టి ఇలా ఆగిపోయిన సినిమాలు చాలా ఉన్నాయి. అలాగే లేట్గా రిలీజ్ అయిన సినిమాలు ఆడిన చరిత్ర కూడా లేదు. లేదు. అక్కినే నాగేశ్వరరావు గారి సినిమానే నాయకుడు వినాయకుడు అనే సినిమా చాలా లేట్ అయింది. తీసిన తర్వాత చాలా గ్యాప్లో రిలీజ్ చేశారు, ఆడలేదు ఆ సినిమా. అట్లాగే జమదగ్ని సినిమా కూడా ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత చాలా గ్యాప్తో రిలీజ్ అయ్యి అది కూడా నడవలేదు. కానీ అందులో రాధే అంటే దాదాపుగా భారతీరాజా గారు తను తీసేటువంటి సినిమాల్లో గ్లామర్ రోల్స్ ఉంటే రాధకు ఆఫర్ చేసేవాడు ఆయన. టిక్ 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 కావచ్చు, మాధవి స్వప్న రాధ ముగ్గురు ఉంటారు ఆ సినిమాలో. దాదాపుగా అంటే తన దగ్గర నుంచి వచ్చిన ప్రతి హీరోయిన్కి ఆయన మంచి అవకాశం ఉన్నప్పుడల్లా మంచి క్యారెక్టర్లు ఆఫర్ చేసేవాడు. అట్లా నటిగా రాధని గౌరవించింది, లేకపోతే గుర్తుంచుకునే సినిమాలు ఇచ్చింది తమిళ ఇండస్ట్రీని. తెలుగు వాళ్ళు కేవలం గ్లామర్ డాల్గా మాత్రమే చూశారు ఆవిడ, ఒక రెండు మూడు సినిమాల్లో తప్ప. అట్లా ఆవిడ కెరీర్లో అప్పటి టాప్ హీరోలు అందరితోనూ నటించినటువంటి చరిత్ర, అంటే ఇంక్లూడింగ్ ఎన్టీఆర్, ఇంక్లూడింగ్ శివాజీ గణేషన్, ఇంక్లూడింగ్ అక్కినేని నాగేశ్వర గారు, వీళ్ళందరితోనూ నటించడం అనేది ఆవిడ జీవితంలో గొప్ప అచీవ్మెంట్. ఇలాంటి ఘనత సాధించిన శ్రీదేవి గారు మాత్రమే, ఆవిడ వినిపిస్తూ ఉంటారు మనవరాలుగా చేసి హీరోయిన్గా చేసి చిరంజీవి గారి దగ్గర చిరంజీవి గారితో పనిచేసి అసలు ఇలాంటి ఘనత శ్రీదేవి గారికే ఉంది. అంటే రామారావు గారితో మనవరాలుగా నటించి అవును తర్వాత హీరోయిన్గా చేసి హీరోయిన్గా చేయటం, నిజానికి ఎన్టీఆర్ అంగీకరిస్తారా శ్రీదేవిని అనేది ఒక డౌట్ ఉండింది అప్పటికి ప్రొడ్యూసర్లకి డైరెక్టర్కి. శ్రీదేవి పేరు ఎలా చెప్పాలి ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి అనేది ఒక మీమాంస. చివరికి ఫైనల్గా కుమార్జీ అని ఒక కో ప్రొడ్యూసర్ ఉన్నాడు ఆ సినిమాకి వేటగాడికి, ఆయనతో ఒక ప్రతిపాదన పంపించారు రామారావు దగ్గరికి. ఆయన వెళ్ళి ఎవండి మీ పక్కన మనోహరాలుగా చేసిన అమ్మాయిని హీరోయిన్గా పెట్టాలనుకుంటున్నారు వాళ్ళు, నాకైతే నచ్చలేదు అని చెప్పి మాట్లాడాడు. మాట్లాడితే అది స్క్రిప్ట్ ప్రకారమే. రామారావు గారు డైరెక్టర్ ఏమన్నాడు అని అడిగాడు. అసలు డైరెక్టర్దే ప్రపోజల్, కానీ నాకైతే నచ్చలేదు అన్నట్టు. డైరెక్టర్కి నచ్చినప్పుడు నీకు నాకు అభ్యంతరం ఎందుకయ్యా, అతను ఒకటిని పెట్టుకుంటే మనకెందుకు అన్నట్టు. దాంతో వీళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. ఊపిరి పీల్చుకుని అప్పుడు రాఘవేంద్రరావు గారు ఎంటర్ అయ్యి, ఎంటర్ అయినప్పుడు ఆయన అడిగాడు ఎవరు హీరోయిన్ అని. అడిగితే అప్పుడు ఓపెన్ చేశాడు, అయ్యా బడిపంతులు సినిమాలో మీ మనవరాలుగా యాక్ట్ చేసిన అమ్మాయిని హీరోయిన్గా సెలెక్ట్ చేసామండి, ఎంత ఉంటుంది అమ్మాయికి వయసు అని అడిగాడట. ఆయన అంటే 16 అలా ఉండొచ్చు అండి అని చెప్పాడు. మనకి 14 కదా పర్వాలేదు పెట్టి ఏం కాదని చెప్పాడు. అలాగే ఆ టైప్లో వేటగాడి సినిమాలో హీరోయిన్గా ఆవిడ వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ శ్రీదేవి అనేది హిట్ పేరుగా మారింది ఆ టైంలో. 80 అంటే దాదాపుగా 78లో మొదలై దాదాపు 4 సంవత్సరాలు వాళ్ళది హిట్ పేరు. అలాగే కృష్ణ గారితో, కృష్ణ కూతురుగా యాక్ట్ చేసింది ఆవిడ 2-3 సినిమాల్లో. అతను ఆయన పక్కన కూడా హీరోయిన్గా యాక్ట్ చేసింది. అక్కినేని నాగేశ్వరరావు గారితోనూ నాగార్జున్తోనూ కూడా చేసింది. నాగార్జున గారితో కూడా చేసింది అవును. ఇలా అంటే దాదాపు అలాంటి ఘనతే రాధకు కూడా దక్కింది. ఆ తర్వాత ఇంకే హీరోయిన్ ఏ హీరోయిన్ అది రాధకు సంబంధించి అయితే ఆవిడని నటిగా గుర్తించింది మాత్రం తమిళ ఇండస్ట్రీ. గ్లామర్ హీరోయిన్గా మాత్రమే తెలుగు వాళ్ళు చూశారు. తెలుగు వాళ్ళు చాలామంది హీరోయిన్లని కేవలం గ్లామర్ కోసమే చూశారు. అది మన డైరెక్టర్ల లోపము కావచ్చు, ఆడియన్స్ లోపం కూడా కావచ్చు.